అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనిపినందు ఆడుతాం ఆంధ్ర అనే టోర్నమెంట్కి సంబంధించి చాలా సందేహాలు అయితే అడుగుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఒక మూడు రకాల సందేహాలు అయితే ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు ఎక్కువ శాతం. ఓకే, అందులో మొట్టమొదటిది, అన్న మేము ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాము లేదా డైరెక్ట్గా 190 ఫోన్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేయమన్నాము, రిజిస్టర్ చేసేశారు. లేదా వాలంటీర్ దగ్గర మేము పలాని క్రీడ ఆడాలనుకుంటున్నాము అని చెప్పాము, వాళ్ళు రిజిస్టర్ చేశారు, కానీ మాకు ఇటువంటి ఐడి కార్డు కానీ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ ఇవ్వలేదన్నయ్యా, మేము ఎలా మా ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతూ ఉన్నారు. ఓకే, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ దీంతోపాటు మేము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూ వస్తే ఎవరిని సంప్రదించాలంటే, దీనికి సంబంధించి కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొన్ని నంబర్లు, అది ఇప్పుడు జిల్లాల వారీగా చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ మూడవది, మేము వాలంటీర్ దగ్గర జస్ట్ ఆధార్ నెంబర్ ఏమి ఇవ్వకుండా మేము పలానా క్రీడ ఆడడానికి మేము ఆసక్తిగా ఉన్నామని మాత్రమే చెప్పాం, అది రిజిస్టర్ అయినట్టే కానట్ట. ఓకే, సందేహాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీ ఐడి కార్డుని మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అంతకంటే ముందు మీరు చేయాల్సింది, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోటో అనేది అప్లోడ్ చేస్తుండ్రు. ఓకే, చేస్తుంటే ఓకే, చాలామంది చేస్తుండ్రు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఓకేనా, కాబట్టి ఆ ఫోటోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అడ్రస్ కరెక్షన్ ఏదంటే చేసుకోవాలి, లేదా ఏదైనా క్రియేట్ ఏదైనా మళ్ళీ మార్చుకోదలిస్తే ఎలా మార్చుకోవాలని నిన్న ఒక వీడియో చేశాను. ఓకే, దాని ప్రకారం చేసుకోండి. అదే వీడియోలో మనం లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ని మనమే సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా అది తెలుసుకుంటేనే మనం ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి గత వీడియోలో చెప్పాను. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను, అక్కడ ఓపెన్ చేసుకొని పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆడుతాం ఆంధ్ర వెబ్సైట్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది మళ్ళీ ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను. అక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజీలోనే మీకు ఇక్కడ లాగిన్ అనే రైట్ సైడ్ పైన ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుకున్నారో ఆ మొబైల్ నెంబరు, నెక్స్ట్ పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజీ డైరెక్ట్గా మీ ఐడి కార్డ్ అనేది చూపిస్తుంది. ఓకే, అక్కడే మీరు డైరెక్ట్గా కింద యారో మార్క్ సింబల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకునేవచ్చు. ఓకే, ఇక్కడ గమనించండి, ఫోటో ఉందా లేదా చూసుకోండి, ఫోటో లేకపోయినా కూడా డౌన్లోడ్ అవుతుంది. వీళ్ళంత వరకు ఫోటో పెట్టుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ మరొక సందేహం, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాకు టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా సందేహాలు వస్తున్నాయి, ఎవరిని సంప్రదించాలి అని కూడా అడుగుతున్నారు. కాబట్టి జిల్లాల వారీగా, ఓకే, జిల్లాల వారీగా టెక్నికల్ టీమ్కి ఒక నంబర్లు ఇచ్చారు, మొబైల్ నంబరు, వాళ్ళు సంప్రదించవచ్చు. ఓకే, అది ఇక నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఓకే, ఖచ్చితంగా ఆయా జిల్లా వారు వాళ్ళకి కాల్ చేసి మీ టెక్నికల్ ఇష్యూ మీ సమస్య తెలియజేయండి. ఓకే, అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంది, ఆ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు చెప్పచ్చు. ఓకేనా, ఇక్కడ చాలామంది కూడా అడిగే సందేహాలు ఏంటంటే, అన్న పొరపాటున మా వాలంటీర్ కానీ లేదా పొరపాటున మేము కానీ ఆడియన్గా రిజిస్టర్ అయిపోయాము, కానీ మేము ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే మేము ఏం చేయాలి అన్నప్పుడు టెక్నికల్ టీమ్తో ఒకసారి మాట్లాడండి. దానికంటే ఇక్కడ 1902 నంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేయండి, చాలా వరకు కూడా సమస్య క్లియర్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మూడవది, అన్న మేము ఆన్లైన్లో ఎక్కడ రిజిస్టర్ చేసుకోలేదు, కేవలం మా వాలంటీర్ దగ్గర అవును మేము ఆడడానికి ఆసక్తిగా ఉన్నాము, పలానా క్రీడ ఆసక్తిగా ఉన్నాం, మేము కబడ్డీ ఆడబోతాం, క్రికెట్ ఆడబోతాం అని చెప్పాము, జస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అంతే అన్న, అది అయిందా కాదా ఎలా తెలుస్తుందంటే అది రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఓకే, కాబట్టి వాలంటీర్ ఇచ్చే డేటాలో రిజిస్టర్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ మీరు రిజిస్టర్ చేయడానికి కావాల్సిన నేను చెక్ చేసుకోండి కావాలంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వస్తూ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు మీ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అది వాలంటీర్ డౌన్లోడ్ చేశారు, అది మీరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా మీరే డౌన్లోడ్ చేసుకోండి మీ ఐడి కార్డ్ని. ఓకే, ఓకే, ఇది ఆడుతాం అందరికి సంబంధించి చాలా సందేహాలు, ముఖ్యమైనవి, చాలా మందికి ఉపయోగపడేటివి కూడా ఇవి. ఓకే, కాబట్టి ఈ మూడే ప్రధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే డిసెంబర్15 నుంచి ఈ ఆడుతాం ఆంధ్ర కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఈ లోపల మీరు అందరూ కూడా ఐడి కార్డు అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.